ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార వేడుక చాలా ఘనంగా జరిగింది. చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకా నారా లోకేష్తో పాటుగా అచ్చెన్ నాయుడు, ఇంకా ఎంతో మంది ప్రముఖులు అక్కడికి వచ్చారు. అయితే నారా చంద్రబాబు నాయుడు అంటే ఎన్డీఏ కూటమి, టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేరు పేరున మనస్ఫూర్తిగా తన అభినందనను సోషల్ మీడియా వేదికగా తెలపడం జరిగింది. దానికి చాలా మంది తెలుగు తమ్ముళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ప్రమాణ స్వీకార సమయానికి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవటం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇక చంద్రబాబు నాయుడు ఈసారి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అవ్వడంతో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వస్తారని అందరూ అనుకుంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి. దీనికి తోడు నందమూరి మనవడైన చైతన్య కృష్ణ కూడా, ఆయన మా ఫంక్షన్కి రావడం లేదు, ప్రమాణ స్వీకారానికి కూడా వస్తారో రారో తెలియదు అన్నట్టుగా మాట్లాడడంతో ఇక ఈ అనుమానాలు బలపడ్డాయి. కానీ తాజాగా లోకేష్ చెప్పిన విషయాలు ఏంటి అంటే, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆ షూటింగ్ డిస్టర్బ్ కాకూడదని, ఇప్పటికే చాలా రోజులు అది వాయిదా పడిందని, భారీ బడ్జెట్లో చేస్తున్న సినిమా కావున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేకపోయారని, మా మధ్య ఎటువంటి భేదాలు లేవు అని చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.